हाय फ्रेंड्स नेनु मन वीडियो विषय सूर्य उदयించేటప్పుడు అస్తమించేటప్పుడు ఎందుకు ఎర్రగా కనిపిస్తాడు వై డస్ ద సెట్టింగ్ సన్ అండ్ రైజింగ్ సన్ అపియర్స్ రెడ్ దీనికి సమాధానం మీకు కింది తరగతుల్లో తెలిసి ఉంటుంది ఇది ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఇది ఖచ్చితంగా 4 మార్కుల ప్రశ్న ఇది సాధారణంగా మనందరికీ తెలియాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి విషయం గతంలో నేను చేసిన వీడియోకి మీరు ఇచ్చినటువంటి రెస్పాన్స్ చాలా బాగుంది థాంక్యూ వన్ అండ్ ఆల్ ఈ వీడియోని కూడా మీరు ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే హెల్ప్ వల్ల నేను నా ఛానల్ కొంచెంగా వృద్ధి చెందుతుంది కాబట్టి నేను మరిన్ని వీడియోలు చేయడానికి కొంచెం బూస్ట్ గా ఉంటుంది థాంక్యూ ఇక స్టార్ట్ చేద్దాం సాధారణంగా మనం చూసేటువంటి సూర్యుడు ఉదయం పూట ఒకలాగా ఉంటాడు మధ్యాహ్నం పూట ఒకలాగా ఉంటాడు సాయంత్రం పూట ఇంకోలా ఉంటాడు సో దీనికి కారణం ఏంటంటే మనం చూస్తున్నటువంటి రంగుల్లోకల తరంగదైర్ఘ్యపు భేదాలు ఈ తరంగదైర్ఘ్యపు భేదం ఎలా వస్తుంది అంటే సాధారణమైనటువంటి కాంతికి పరిక్షేపణ స్వభావం ఉంటుంది ఆ పరిక్షేపణమే స్కాటరింగ్ అంటారు సో స్కాటరింగ్ అనేది తరంగదైర్ఘ్యం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు స్కాటరింగ్ అనేది తక్కువగా జరుగుతుంది తరంగదైర్ఘ్యం అనేది తక్కువగా ఉన్నప్పుడు స్కాటరింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ఏ రంగు అయితే తరంగదైర్ఘ్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటుందో అది తక్కువగా స్కాటర్ అవుతుంది తరంగదైర్ఘ్యం ఎక్కువగా ఉంటే తక్కువగా స్కాటర్ అవుతుంది ఉదాహరణకు మన స్నేహితుడు దూరం నుండి ఒక రెడ్ కలర్ షర్ట్ వేసుకొని వస్తున్నట్లయితే ఆ కలర్ ఏంటో మనం ఈజీగా చెప్పగలం ఆ వచ్చేటువంటి వ్యక్తి ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడో ఈజీగా మనం గుర్తించగలం ఒకవేళ అది రెడ్ అయితే లేదు వచ్చేటువంటి వ్యక్తి ఒక ఊదా రంగుని వేసుకొని వస్తున్నట్లయితే ఆ వస్తున్నటువంటి వ్యక్తి యొక్క షర్ట్ కలర్ మనం తేలిగ్గా గుర్తించలేము కారణం ఏంటంటే ఆ రంగు కలిగి ఉన్నటువంటి తరంగదైర్ఘ్యము అది మన కంటిపై చూపించేటువంటి పరిక్షేపణ ధర్మము కాబట్టి ఇంద్రధనుస్సులోని 7 రంగులు ఏవైతే ఒక క్రమంలో భద్రపరిచినాలో అంటే విబ్జిఆర్ అంటారు వైలెట్ ఇండిగో బ్లూ గ్రీన్ ఎల్లో ఆరెంజ్ రెడ్ సో ఇదంతా కూడా తరంగదైర్ఘ్యాన్ని పోలినటువంటి అభివృద్ధి క్రమంలో అమర్చడం జరిగింది వైలెట్కి తక్కువ తరంగదైర్ఘ్యం ఉంటుంది రెడ్ కలర్కి ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉంటుంది ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉండట కారణంగా అది తక్కువగా స్కాటర్ అవుతుంది తక్కువగా స్కాటర్ అవడం అంటే కాంతి తక్కువ దూరం వరకే ప్రయాణం చేస్తుంది కాబట్టి ఆ కలర్ అక్కడే ఉండిపోయి రెడ్ కలర్ ఒకటే మనకి ఎక్కువగా కనిపించడం వల్ల ఉదయం సాయంత్రం సమయాల్లో సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు సాధారణంగా భూమిని ఒక అర్ధగోళంగా గోళాకారంగా ఉన్నటువంటి భూమిని అర్ధభాగం చేసినట్లయితే సూర్యుడు ఉదయం పూట ఆ చివర కానీ ఈ చివర కానీ ఉంటాడు కాబట్టి స్కాటరింగ్ సూర్యుని యొక్క కాంతి అనేది భూమి అంతటి చేరాలి అంటే ఆ కాంతి తప్పకుండా స్కాటర్ అవ్వాలి పరిక్షేపణం చెందాలి అది సాయంత్రం వచ్చేసరికి ఆ పరిక్షేపణ ధర్మం ఆధారంగా మనకి రెడ్ కలర్ అనేది తక్కువగా పరిక్షేపణం చెందడం కారణంగా ఉదయం పూట ఎర్రగా కనిపిస్తాడు మధ్యాహ్నం వచ్చినప్పుడు ఒకలాగా కనిపిస్తాడు అదే సాయంత్రం వస్తే మళ్ళీ ఇటువైపు రెండవ చివర అర్ధగోళానికి రెండవ చివర సూర్యుడు చేరుకుంటాడు అప్పుడు కూడా రెడ్ కలర్ అనేది తక్కువగా స్కాటర్ అవడం వల్ల మనకి ఆ కలరే మన కంటికి ఇంపుగా కనిపిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను సూర్యుడు ఎందుకు ఎర్రగా కనిపిస్తాడు అంటే ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు సూర్యుడు ఎందుకు ఎర్రగా కనిపిస్తాడంటే పరిక్షేపణం అనేది తరంగదైర్ఘ్యానికి విలోమానుపాతంలో ఉంటుంది అంటే తరంగదైర్ఘ్యం ఎక్కువగా ఉంటే పరిక్షేపణం తక్కువగా ఉంటుంది సో రెడ్ కలర్కి తరంగదైర్ఘ్యం అనేది ఎక్కువగా ఉండడం వల్ల పరిక్షేపణం తక్కువగా జరిగి ఆ కలరు కొంత దూరం వరకే వ్యాపించడం వల్ల అదే మనకి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా సూర్యుడు ఎందుకు ఎర్రగా కనిపిస్తాడో మీకు అర్థమైంది అనుకుంటున్నాను డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్